ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై నెలలుగా ఎదురు చూస్తున్నది తొలి తెలంగాణలో తొలి పిఆర్సీ పదకొండవ పిఆర్సీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వంలో దశాబ్దాల కాలం అంటే ఒక యాభై సంవత్సరాల నుంచి పది పీఆర్సీలలో ఇప్పటికే రెండు పీఆర్సీలను మేము నష్టపోయినాం కానీ మరీ నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపు మేము కోరుతా ఉంటే ఇలా అతి దుర్మార్గంగా ఇలా పిఆర్సీ కమిషను మరి దేన్ని బేరీ చేసుకొని తెలిసి చెప్పిందో తెలియదు కానీ ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఫిట్మెంట్ని రికమెండ్ చేయడాన్ని ఇలా తెలంగాణ ఉద్యోగులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఆలస్యం చేస్తూ ఉన్నదంటే మెరుగైన ఫిట్మెంట్ కోసం అన్వేషణ చేస్తూ ఉన్నదేమో ఇలా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఇలా మరి మా తెలంగాణ రాష్ట్రానికి మంచి ఫిట్మెంట్ని ఇస్తారేమని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇలా ఉద్యోగులకు ముప్పై నెలల తర్వాత మరి పిఆర్సీ కమిటీ మాత్రం నిరాశను మిగిలించింది అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా పీఆర్సీ కమిటీ అనేది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే అడ్వైజరీ బాడీ అంటే అది పెరిగిన ధరలకు అనుగుణంగా చేస్తుందా మరి ఇలా ప్రభుత్వం సూచించినట్టు చేస్తుందా మరి ఉద్యోగ సంఘాలుగా మేము మమ్మల్ని అడిగి కూర్చోబెట్టి మాట్లాడుకొని చాలా సందర్భాలుగా చర్చలు జరిపినాయి కానీ అది ఎప్పుడూ మరి చర్చలు జరిపిన సందర్భాలు ఇంత వ్యత్యాసం ఎప్పుడు కనిపించలే మరి గతంలో పద్దెనిమిది శా పద్దెనిమిది శాతాన్ని పీఆర్సీ కమిటీ రికమెండ్ చేస్తే ముప్పై ఆరు శాతం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇరవై ఏడు శాతం పీఆర్సీ కమిటీ సందర్భం చేస్తే నలభై మూడు శాతం సాధించుకున్న సందర్భం ఉన్నది కానీ ఇప్పుడు చాలా దుర్మార్గంగా ఇంత తక్కువ ఇచ్చాడని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం మేము ఆయన ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాడు అరవై మూడు శాతం ఫిట్మెంట్ కావాలని ప్రభుత్వాన్ని అడిగినాం మరి ఇలా ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి అయినా ఎలా రాష్ట్ర పరిస్థితి కావచ్చు దేశ పరిస్థితి కావచ్చు దృష్టిలో పెట్టుకొని మేము ఇలా ముప్పై ఏళ్ళు ముప్పై నెలలు మళ్ళీ ఆగినాం కానీ ముప్పై నెలల తర్వాత మరి తక్కువ వస్తుందంటే మేము ఊరుకునే పరిస్థితి తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం మెప్పిస్తాం ఉద్యోగ సంఘాలుగా మేము కూడా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏడు పాయింట్ ఐదు శాతం పర్సెంటేజ్ అనేది ఏ ప్రాతిపదికన మరి ఇలా పీఆర్సీ కమిషన్ రికమెండ్ చేసిందో అది అర్థం కాని పరిస్థితి ఉన్నది దాన్ని నిర్ద్వందంగా మేము తిరస్కరిస్తాం